జై తెలంగాణ, అందరికీ నమస్కారం. ఈరోజు పార్లమెంట్ ఎన్నికల దగ్గరికి వస్తున్న కొద్దీ ఒక వింత వింత మార్పులు, విపరీతమైన ధోరణి ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దగ్గర కనబడుతూ ఉన్నది. దీనికంతటికి కారణం నిరంతరం ప్రజాశ్రేయస్సు, తెలంగాణ ప్రాంతం బాగుండాలని కోరుకునే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఇదంత సాధ్యమవుతూ ఉన్నది. ఒకసారి ప్రజలుగా మనం ఆలోచించాలి, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఢిల్లీ పెద్దల కన్సెనల్లో, బీజేపీ ప్రభుత్వం గుజరాత్ పెద్దల కన్సెనల్లో మాత్రమే నడుస్తుంది, తప్పితే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఏ రోజు కూడా వారు మొదటి ప్రాధాన్యత ఇవ్వరు అనేది మనం గతంలో చాలాసార్లు చూస్తున్నాం. ఇది వాస్తవం కూడా. ఎందుకంటున్నానంటే ప్రభుత్వంలోకి రాగానే ఏకాయకిన పోయి కృష్ణా బేసిన్ మీద సర్వ హక్కులు కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పొచ్చినాడు. అది అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అని గమనించిన కేసీఆర్ గారు గతంలో వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత ఒత్తిడున్నా ఒప్పుకోలేదు. అయ్యో మళ్ళీ ఉన్న మన జుట్టు తీసుకుపోయి వాళ్ళ చేతులు పెడితే ఎట్లా అని అప్పటికప్పుడు, వారి ఆరోగ్యం బాగలేకపోయినా ఫ్రాక్చర్ ఉన్నప్పటికీ నా ప్రజలు నాకు ముఖ్యం అని చెప్పేసి బయలుదేరి నల్గొండలో భారీ సభ నిర్వహించి కాంగ్రెస్ పార్టీకి డెడ్ లైన్ పెట్టి ముచ్చమటలు పోయించాడు. కాబట్టి వెంటనే స్పందించి, లేదు లేదు మేము కృష్ణా బేసిన్ మీద హక్కులు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వం, దీనికి మేము ఒప్పుకోము, మేము కూడా దాన్ని క్యాన్సిల్ చేసుకుంటామని చెప్పేసి వెంటనే యూటర్న్ తీసుకుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదే కేసీఆర్ గారు లేకపోతే జరిగేదా? ఒకసారి ప్రజలు ఆలోచించాలి. కృష్ణా బేసిన్ మీద హక్కులు కేంద్ర ప్రభుత్వానికి పోతే వాళ్ళ మన పరిస్థితి ఏంది? ప్రజలు ఆలోచించాలి. చిత్తశుద్ధున నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి కదా అది ఆగింది. ఇవాళ రైతు బంధు పంట నష్టపరిహారం వేస్తామంటున్నారు. రైతు బంధు పంట నష్టపరిహారం ఇప్పుడు వేస్తున్నారు, వేస్తామంటున్నారు అంటే కారణం కేసీఆర్ గారు ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ ప్రశ్నిస్తూ ఉన్నాడు. నవంబర్లో వేయాల్సినటువంటి రైతు బంధు ఇప్పటి వరకు వేయలేదు, ఇప్పుడు కోతలకు వచ్చినాయి, నీళ్ళందక చాలా పంటలు నాశనం అయిపోయినాయి, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, ఎప్పుడు ఇస్తావు, సిగ్గులేదా అని చెప్పేసి ప్రశ్నించే క్రమంలో ఇప్పుడు రైతు బంధు ఇస్తామంటున్నారు. పంట నష్టపరిహారం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తే ఇప్పుడు ఇస్తామంటా ఉన్నారు. నైతికంగా కేసీఆర్ గారు సాధించిన విజయం మనందరి తరఫున నిలబడి, చిత్తశుద్ధున నాయకుడు కాబట్టి ఎన్నికల ముందైనా సరే నా రైతులు బాగుంటే చాలు, ఓట్లు సీట్లు ముఖ్యం కాదు అని చెప్పేసి రైతు బంధుకు కానీ పంట నష్టపరిహారానికి కానీ ఎక్కడ ఆబ్జెక్షన్ చెప్పకుండా మీరు ఇవ్వండి దాన్ని యథావిధిగా అని చెప్పేసి ఒప్పుకున్న గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. రైతు బంధు పంట నష్టపరిహారం కాంగ్రెస్ ఇస్తే నాకేదో నష్టమైతే నాకు సీటు తగ్గుద్దని భయపడలేదు. ప్రజలు బాగుంటే చాలు అంతిమంగా అని భావించండి కాబట్టే ఇవాళ వాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తూ ఉన్నారు. ఇస్తారా లేదా చూడాలి. ఇక ఎందుకంటే చిత్తశుద్ధున నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ ప్రతిపక్షంలో అయినా సరే మన కోసం పోరాడుతున్నాడు కాబట్టి ఈ కాంగ్రెస్ ఆగడాలకు అడ్డుకట్ట వేయగలుగుతున్నందుకు కానీ లేకపోతే సాధ్యమయ్యేది కాదు. వాళ్ళు ఇష్ట రాజ్యం ముందుకు పోయేవాళ్ళు. మేము కోరేదల్లా ఒకటే ఒకటి కోరుతా ఉన్నాం, ఏ కార్యక్రమం చేసినా ప్రజా శ్రేయస్సు కోరి, ప్రజల మేలు కోరి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు కాబట్టి ఒకసారి మీరు ఆలోచించండి. పోయినటువంటి శాసనసభ ఎన్నికల్లో విష ప్రచారాలు, అబద్ధాలు ఒక గుంపుగా తయారై తెలంగాణ మీద వెదజల్లి అబద్ధాల మీదనే ఇవాళ ప్రభుత్వం ఏర్పాటు చేసినారు, ప్రజలు మోసపోయినారు అనేది స్పష్టంగా కనబడతా ఉన్నది. ఇప్పటికైనా మన కొరకు కొట్లాడే నాయకుడు బలంగా ఉండాలి, మన కొరకు కొట్లాడే నాయకునికి బలం ఉండాలి అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కేసీఆర్ గారి పార్టీ బీఆర్ఎస్ గెలిస్తేనే తెలంగాణ మనగడ కొనసాగిస్తుంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ఇప్పటివరకు 4 ఎంపీలలో ఒకడు సెంట్రల్ మినిస్టర్ ఉన్నా కూడా ఏకైనా తీసుకురాలేదు. పోను తెలంగాణకు నష్టం జరిగింది, మా తెలంగాణకు నష్టం జరుగుతుందని కొట్లాడిన ఏకైక పార్టీ ఎంపీలు కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలే తప్ప ఇంకొకరు కాదు. ఇవాళ కనుక కేసీఆర్ గారిని నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కట్టబెడితే రేపటి రోజు వీళ్ళ ముక్కుకు తాడేసిన వాళ్ళం అవుతాం, వీళ్ళను గుంజిపట్టిన వాళ్ళం అవుతాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంకా న్యాయం జరుగుతుంది, ఇప్పటికి మనం ఓడిపోయినా సరే రేపు రాబోయే రోజుల్లో ఇంకా మేలు జరుగుతుందనే విషయాన్ని కూడా ప్రజలు గుర్తించాలి, గౌరవించాలి. కేసీఆర్ గారి నాయకత్వాన్ని కాపాడుకుంటేనే తెలంగాణ ప్రాంతానికి శ్రీరామ రక్ష అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మునిగిపోయేది లేదు. ఏకపక్ష తీర్పు బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వండి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచండి, రాబోయే రోజుల్లో బ్రహ్మాండమైనటువంటి ప్రగతి సాధించుకుంటూ ఇంకా ముందుకు పోతాం. ఇవాళ సిగ్గు లేకుండా కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇచ్చినామని చెప్పుకుంటున్న ఈ కాంగ్రెస్ పార్టీ నీచ సంస్కృతి ఇంకా అబద్ధాలతోటి కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ఏదో కాకమ్మ కబుర్లు చెప్తా ఉన్నాడు, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 30,000 కోట్ల అప్పు తీర్పినాం మేము,
30,000 కోట్ల అప్పు తీర్చుకున్నాం కాదురా దద్దమ్మ. మరి ఇన్ని పైన అప్పులు చేసినప్పుడు 9.5 ఏళ్లలో కేసీఆర్ గారు ఎన్ని అప్పులు తీర్పిండు అది కూడా ఒకసారి లెక్క చూసుకొని కనబడుతుంది. అందులో కేసీఆర్ గారు కూడా అప్పులు తీర్పిండు కదా. కేసీఆర్ గారు మేడిగడ్డ చేసిన అప్పు మొత్తం తీరిపోయిందని గతంలో ఒకసారి చెప్పినటువంటి గుర్తుంది ప్రజలకు. ఆ తీర్పిన లెక్కలు కూడా చెప్పు, మీరు కట్టింది ఎంత మేము కట్టిందో చెప్తాం. 4 నెలలుగానే 17,000 కోట్ల పైన అప్పు చేసిన ఇవాళ నువ్వు నీతులు చెప్తే ఇవ్వండి మీ మాటలు. అందుకని ప్రజలుగా మీరు ఒకసారి ఆలోచించండి, ఇవాళ ఉన్నటువంటి హక్కులు కాపాడబడాలంటే కూడా కేసీఆర్ గారి నాయకత్వం బలంగా ఉంటేనే, కేసీఆర్ గారి చేతికి బలం ఇస్తేనే జరుగుతుందనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పేసి చేతులెత్తి నమస్కరించు. నమస్కరిస్తూ 13వ తారీఖు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన ఓటు వేస్తే మన హక్కులను మనం కాపాడుకోగలుగుతామని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.